హాయ్ ఫ్రెండ్స్ నేను మీ రాజు మీరు చూస్తున్నారు రాజు టెక్ టీవీ ఫ్రెండ్స్ ఈ వీడియోలో రేషన్ కార్డులకు సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్ యొక్క అప్డేట్ మనం చూసుకున్నట్లయితే రేషన్ కార్డు ఉన్నటువంటి వాళ్ళకు కూడా వచ్చే నెల నుండి రేషన్ అయితే ఇవ్వవు అని చెప్పేసి మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది అనమాట సో ఎందుకు అలాగే చెప్తుంది ఎవరికి రేషన్ అనేది ఇవ్వరు ఎవరికి వస్తుంది అనే దాని గురించి ఈ వీడియోలో కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో అలాగే పాటు జూన్ ఇరవై తేదీన అంటే రేపు మధ్యాహ్నం పన్నెండు పైన అరువులైనటువంటి కొంతమంది అయితే నలభై ఎనిమిది వేల రూపాయలైతే వారి యొక్క బ్యాంక్ అకౌంట్ అయితే పడుతుంది సో దీనికి సంబంధించినటువంటి క్లియర్ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా నేనైతే మీకు ఈ వీడియోలో ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్ వీడియోని స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే ఈ వీడియో కింద మీకు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది సో దాన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే వచ్చే గంట సంబంధం క్లిక్ చేసుకున్నట్లయితే గవర్నమెంట్ నుంచి చిన్న అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్లో వీడియో అయితే చేయబడుతుంది కాబట్టి డైరెక్ట్గా మీకు మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఎందుకంటే మీరు ఇచ్చేటువంటి లైక్ వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఎక్కువ మందికి పాస్ అవుతుంది అలాగే నాకు ఎంకరేజింగ్ అండ్ సపోర్టింగ్ గా ఉంటుంది సో కాబట్టి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మనం టాపిక్ ని స్టార్ట్ చేద్దాం సో ఫ్రెండ్స్ మనం ఈ యొక్క రేషన్ గురించి చూసుకున్నట్లయితే మనకు లాక్డౌన్ కారణంగా ఏ పేద ప్రజలు కూడా ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ ఐదు విడతల రేషన్ అనేది ఇచ్చేసింది ఆరో విడత జూన్ పద్దెనిమిది నుంచి అయితే స్టార్ట్ అయింది ప్రజెంట్ మనకు ఆరో విడత ఫ్రీ రేషన్ అనేది ఇస్తున్నారు ఎవరైనా ఇంకా మీరు తీసుకోకుండా ఉన్నట్లయితే వెళ్ళి తీసుకోండి ఈసారి మనకు రేషన్లో బియ్యంతో పాటు అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట సో వెళ్ళి తీసుకోండి సో మీకు గత ఐదు విడతల మాదిరిగానే ఈసారి కూడా మీకు వాలంటీర్లు అనేది ఇంటిమేట్ చేస్తారు సో వారు మీరు వెళ్ళి తీసుకోవాల్సి ఉంటుంది రేషన్ అనేది సో అలాగే మనకు వచ్చే నెలలో చాలామందికి అయితే రేషన్ కార్డు ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఈ యొక్క రేషన్ అయితే ఇవ్వమని చెప్పేసి చెప్తున్నారు సో ఎందుకంటే లాక్డౌన్ కారణంగా ఫ్రీ రేషన్ అనేది అందరికీ అందాలి కాబట్టి సో మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మనకు కొత్త రైస్ కార్డులు ఇచ్చినప్పటికీ కొత్త రైస్ కార్డుల మీద బేస్ చేసుకుని అయితే రేషన్ అయితే ఇవ్వలేదు రేషన్ కార్డును బేస్ చేసుకుని అయితే మనకు యొక్క ఫ్రీ రేషన్ అనేది ఇవ్వడం జరిగిందనమాట సో అయితే మనకు రేపు నెల నుంచి మనం చూసుకున్నట్లయితే డబ్బులు పెట్టి మనం కొనుక్కోవాల్సి ఉంటుంది రేషన్ అనేది రేపు నెల నుంచి అయితే మనకు ఫ్రీ రేషన్ అనేది ఉండదు కాబట్టి మనకు రేషన్ కార్డులో చాలామంది ఏం చేశారంటే రీసెంట్లీ అప్లై చేసుకున్నారు కొత్త రైస్ కార్డులకి సో కొత్త రైస్ కార్డులు అనేది అప్లై చేసుకున్న తర్వాత వాళ్ళకైతే కొత్త రైస్ కార్డు అనేది కొన్ని కారణాల వల్ల రిజెక్ట్ అవ్వడం సో వాళ్ళకి రైస్ కార్డులు అయితే లేవు అనమాట సో అట్లాగా రైస్ కార్డులు అనేది ఎవరెవరికైతే లేవో సో వాళ్ళందరికీ కూడా వచ్చే నెలలో రేషన్ అయితే ఇవ్వమని చెప్పేసి చెప్తున్నారు ఇప్పటికీ మీకు అర్హత కలిగి ఉండి మీకు గనక రైస్ కార్డు అనేది కనుక లేకపోతే మీరు వెళ్ళి సచివాలయం లేకపోతే అప్లై చేసుకుని వెంటనే మీకు కూడా రైస్ కార్డు అనేది ఇస్తారు సో రైస్ కార్డు అనేది ఇచ్చినట్లయితే మీకు వచ్చే నెల నుంచి అయితే రేషన్ తీసుకోవచ్చు అనమాట మీకు రైస్ కార్డ్ కనుక మీరు అప్లై చేసుకొని మీకు రైస్ కార్డ్ అనేది రాకుండా ఉన్నట్లయితే మీకు కంపల్సరీ ఈ యొక్క రేషన్ అయితే ఊచె ఛానల్లో మీకైతే ఇవ్వరన్నమాట కాబట్టి వెంటనే వెళ్ళి అప్లై చేసుకోండి సో అప్లై చేసుకోవడానికి మీకు ఒక అప్లికేషన్ ఫామ్ అయితే మనకు ఈ విధంగా ఉంటుంది అనమాట అప్లికేషన్ లో మనం మనకు సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసి ఈ యొక్క అప్లికేషన్ తో పాటు మనకు సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ కూడా మనం దానికి జత చేయాల్సి ఉంటుంది సో మనకు అవి జత చేసిన తర్వాత వాళ్ళు మన అర్హతలన్నీ పరిశీలించి మనకైతే కార్డు అనేది మంజూరు చేస్తారు సో మనకు రైస్ కార్డ్ అనేది వచ్చిన తర్వాత మనకు నెక్స్ట్ మంత్ నుంచి అయితే రైస్ అనేది మనకు కూడా ఇవ్వడం జరుగుతుంది అనమాట కేస్ మీకు కొత్త రైస్ కార్డ్ అనేది కనుక లేకపోతే కంపల్సరీ మీకు అయితే వచ్చే నెలలో రేషన్ అయితే ఇవ్వరు సో అలాగే మనం ఈ యొక్క నలభై ఎనిమిది వేల గురించి చూసుకున్నట్లయితే రేపు అంటే జూన్ ఇరవై తేదీన మధ్యాహ్నం పన్నెండు గంటలపైన మనకు నేతన్న నేస్తం అనే ఒక స్కీమ్ అయితే మనకు అమలు కానుంది సో దీనికి సంబంధించి గత ఏడాది అయితే ఇరవై నాలుగు వేల రూపాయలు అందరి ఖాతాల్లో పడింది సో కొంతమంది అప్లై చేసుకున్నా సరే వాళ్ళు అనివార్యమైనటువంటి కారణాల వల్ల వాళ్ళకైతే అమౌంట్ అనేది రిజెక్ట్ అయింది సో వాళ్ళకి కూడా రేపు దినానైతే అమౌంట్ అనేది పడుతుంది అనమాట అంటే గత ఏడాదికి సంబంధించి ఇరవై నాలుగు వేలు ఈ సంవత్సరం రెండు వేల ఇరవైకి సంబంధించి ఇరవై నాలుగు వేలు టోటల్గా వచ్చేసి నలభై ఎనిమిది వేల రూపాయలు అయితే వాళ్ళకి పడుతుంది సో రేపైతే ఎవరెవరికైతే ఇరవై నాలుగు వేల రూపాయలు ఉందో సో వాళ్ళందరికీ కూడా రేపు మధ్యాహ్నం పన్నెండు గంటల పైన పడుతుంది సో అలాగే గత ఏడాది ఇరవై నాలుగు వేలు వచ్చేసి మనకు ఒక రెండు మూడు రోజుల లోపల అనేది చేస్తామని చెప్పారు అంటే నలభై ఎనిమిది వేలు ఎవరెవరికి పడాలో సో వాళ్ళందరికీ కూడా ఒక టైం తీసుకొని పడుతుంది అనమాట రేపు మధ్యాహ్నం అయితే ట్వంటీ ఫోర్ థౌసండ్ అయితే పడుతుంది సో తర్వాత ఒక టూ త్రీ డేస్ తర్వాత వాళ్ళకి మిగతా రిమైనింగ్ అమౌంట్ అయితే పడుతుంది అనమాట నలభై వేలు ఎవరికైతే ఇవ్వాలో వాళ్ళకి మాత్రమే సో తర్వాత వచ్చేసి ఈ యొక్క స్కీమ్కి మీరు ఇప్పటికీ అర్హత కలిగి ఉండి అప్లై అనేది చేసుకోకుండా ఉన్నట్లయితే దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీరు రెడీగా పెట్టుకోండి ఎందుకంటే మనకు వైఎస్ఆర్ వాహనమిత్ర స్కీమ్ చూసుకున్న తర్వాత నాయి బ్రాహ్మణ రజిక తర్వాత టైలర్లకు సంబంధించినటువంటి ఈ యొక్క స్కీమ్ సంబంధించి మనం చూసుకున్నట్టు సరే మనకైతే ఒక పీరియడ్ అనేది ఇచ్చారన్నమాట సో ఫస్ట్ వాళ్ళకి అమౌంట్ అయితే క్రెడిట్ అయిపోయింది సో అయినా సరే ఇంకా ఎవరైనా మళ్ళీ మీరు అప్లై చేసుకోండి మేము పలానా తేదీన చెప్పేసి వైఎస్ఆర్ వాహన మిత్రకు కానీ తర్వాత టైలర్స్ రజిక సో ఈ యొక్క స్కీమ్కి కానీ మనకైతే ఎక్స్టెన్షన్ చేశారనమాట అంటే మళ్ళీ అవకాశం కల్పించారు సో అదేవిధంగా ఈ యొక్క నేతన నేస్తం కు సంబంధించి కూడా ఎక్స్టెన్షన్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి మీకు అర్హత ఉండి ఇంతవరకు మీరు అప్లై చేసుకోకపోతే వెంటనే మీరు ఏం చేస్తారంటే ఈ డాక్యుమెంట్స్ అన్ని కూడా రెడీగా ప్రిపేర్గా పెట్టుకోవనండి సో వన్స్ మీకు రేపు మధ్యాహ్నం పైన అమౌంట్ అనేది పడుతుంది పడిపోయిన తర్వాత మీకు టైం అయితే ఎక్స్టెన్షన్ చేస్తారు సో అప్పుడు మీరు అప్లై చేసుకొని ఈ స్కీమ్ అనేది మీరు బెనిఫిట్స్ అనేది పొందొచ్చు అన్నమాట సో ఫ్రెండ్స్ మీకు యొక్క అప్డేట్స్ అనేది తెలియజేయడం కోసం వీడియో అనేది చేయడం జరిగింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కుదిరితే యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి ఇలాంటి మరిన్ని రిలేటెస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి